ఆరు కోసుకుంటే తప్పేంటి? సీన ఆరుదేనండి, కానీ నాటింది మనసేలో కదా. అయినా దుంప ఆరిసేలో కాసింది కదా. ఆరిసేలో కాసింది కానీ మనసేలో పిలక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరి అన్నారండి, ఆరు పోరా అన్నారండి. మాటా మాటా పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకు బాకు ఎగిరి ఆరికి చెయ్యి తగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి, వీరికి అర్రీసారండి, ఆరి కాలిరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే వీరిదే తప్పు అయి ఉండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదా అండి, తీర్పుకి తిరిగి ఉండదు. కాలిరగొట్టింది ఈరేం తెలిస్తే అమ్మగారు తరిగి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంత అయినా ఫీజు ఎంత అయినా పర్లేదు. అందులో 10% తమరు కమిషన్, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక రండి. నేను కుంభస్థాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు? పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తారు, కొట్టేసి దేవుడికి ఇస్తారు. దీంట్లో తేడా ఏముందో? దేవుడికి కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరేవర స్వామి కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్థానని, అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. అయ్యా మాలి నాల్ మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర కంద కేసే కదా, 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డావు అంటే భస్మం అయిపోతావు. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటి ఇది? ఎంత? 200. 400. ఇదిగో నాయన, నీ 200 అదేంటది? ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నువ్వు నడవరా, అటు కాదు ఇటు. ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా? ఆ క్లయింట్ పచ్చి రౌడీ గూండా. రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళు వచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? నువ్వు లాయర్వి కాదు కదా, లా పరీక్ష రాయలేదు కదా, ఫీజు కట్టలేదు కదా. లేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళ్తున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్ట ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిటూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్. ఎక్స్ క్యాపిటో రెస్ జుడికట, వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ సింగిల్ డిస్ప్యూట్. వెరీ గుడ్. దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? ఇంకొక 4 పేజీలు ఉందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30 అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు ఇద్దెబ్బేస్తుంది. చదువు చాలించు పంచకళ్యాణి. ఇలా లోంచి కలలోకి మేలుకో.
అచ్చా